తెలంగాణ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ విధానాలతో పాటు రైతుల సమస్యలు, రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై, పంటల బీమా, మద్దతు ధర, రుణమాఫీకి సంబంధించిన నిధులు సమకూర్చే విధానాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. అయితే గత ప్రభుత్వం పలువురు అనర్హులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిందనే ఆరోపణలు రావడంతో దానిపై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి 15వ తేదీకి రుణమాఫీ చేస్తామని ఇప్పటికే చాలాసార్లు ప్రజలకు మాటిచ్చారు. దీంతో సీఎం ముఖ్యంగా రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే రుణమాఫీ కోసం ప్రస్తుతం 39,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి అవసరమైన నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే మార్గాలపై దృష్టి సారించబోతున్నారు.